నాన్నగారు వెళ్ళిపోయినప్పుడు మీకు చాలా పెద్ద మాటల్లో చెప్పలేనంత బాధ, ఆ తర్వాత ఆ జ్ఞాపకాలు, అది ఎలా కోపయ్యారు ఆ టైంలో? నాన్నగారు, నాన్నగారితో నేను ఎక్కువ స్పెండ్ చేయలేదని చెప్పాలండి. ఎందుకంటే నేను సెకండ్, థర్డ్, ఫోర్త్ చెన్నైలో అన్నయ్య దగ్గర చదివాను, ఫిఫ్త్ నుంచి నైన్త్ వరకు నెల్లూరులో చదివాను. ఈ సెకండ్కి ముందర పెద్ద ఊహ మనకి ఏం జరిగింది అనేది గుర్తుండేది కాదు. ఈ 5 మ్యాక్సిమం 6 ఇయర్స్ నాన్నగారి దగ్గర ఉన్నాను. బట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా పడింది. ఎందుకంటే ఒక పట్టుదల ఆయనలో, తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన అస్సలు తొణికేవారు కాదు. మెన్ను విరిగి మీద పడ్డా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. నేను రాముని నమ్ముకున్నాను, ఆయన ఆరాధ్యులైనా కూడా, శైవ పూజ రోజు చేసుకున్నా కూడా రాముడు భక్తుడు. నేను రాముడిని నమ్ముకున్నాను, రాముడే నన్ను కాపాడతాడు అనేది దీంట్లోనే ఉండేవారు అనమాట. లక్కీ ఇక్కడికి, నేను ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇక్కడి నుంచి నాన్నగారికి నేను ఉత్తరాలు రాసేదాన్ని. ఇంకెవ్వరు రాసేవారు కాదు నాన్నగారికి మటుకు నేను ఉత్తరాలు, ఎందుకంటే నేను పుస్తకాలు విపరీతంగా చదివేదాన్ని, అలా పిచ్చిగా ఖర్చు పెట్టేదాన్ని బుక్స్ మీద. ఆ టైంలోనే 1000 రూపాయల దాకా నెలకు బుక్స్ మీద ఖర్చు పెట్టేదాన్ని, కలెక్ట్ చేసుకునేదాన్ని బుక్స్. నాన్నగారికి కూడా చాలా ఇష్టం పుస్తకాలు, ఆయన దగ్గర పెద్ద బీరువా ఉంది. నవలలు, సాహిత్యం అన్నీ, రామాయణ భారత భాగవతాలు అయితే ఎన్ని ఉన్నాయో చెప్పలేం అన్ని అనమాట. సో ఆయన నాకు, నా దగ్గర నా కలెక్షన్స్ చూసి నాకు ఉత్తరం రాసేవారు, అమ్మ ఈ ఈ ఫలానా పుస్తకం నీ దగ్గర ఉంటే నాకు పంపించు అని. ఇక్కడి నుంచి నేను ఆ బుక్ పంపించి, నాన్నగారు పుస్తకం పంపిస్తున్నాను, నేను అమెరికా వెళ్తున్నాను, మీకు ఏం కావాలి అంటే, ఆయన ఎప్పుడు అమెరికా వెళ్ళినా ఫౌంటైన్ పెన్ ఒకటి తీసుకురమ్మనేవారు అనమాట. ఆయనకు చాలా ఇష్టం. తర్వాత నాన్నగారికి ఒంట్లో బాగాలేదు అని ఆయన పెద్దగా కూడా కష్టపడలేదండి. నాన్నగారి నుంచి నెల్లూరు నుంచి చెన్నైకి నేనే తీసుకొచ్చాను. కారులో వెళ్ళి నాన్నగారిని తీసుకొచ్చి, అమ్మ ఇక్కడే ఉంచుతాం నాన్నగారిని. అంతకుముందు ఏంటంటే ఒకసారి ఒక నైట్ నేను నాన్నగారితో హాస్పిటల్లో ఉన్నాను. నార్మల్గా ఉన్నారు, బాగానే ఉన్నారు, టెస్టుల కోసం ఏదో పెట్టారు, బాగున్నారు. ఆ రోజు మరి ఎందుకో తెలియదు నాన్నగారు మటుకు నన్ను పిలిచి, మా అన్నని జాగ్రత్తగా చూసుకోను, ఇదేంటి ఆయన ఇలా చెప్తున్నారు నాన్నగారు, ఏం నాన్న? లేదమ్మా, వాడు ఒక్కడే కష్టపడుతున్నాడు, నువ్వు పక్కన ఉండాలి, అన్నని జాగ్రత్తగా చూసుకోమ్మా, తప్పకుండా నాన్న, అందరం అన్న కోసమే ఉంటాం, మేము అందరం చూసుకుంటాం, ఏం పర్వాలేదు. తర్వాత కొంచెం సీరియస్ అయింది ఆయనకి, బట్ అన్నయ్యతో చెప్పారనమాట, నువ్వు ఎన్ని చేసినారా, ఇవాళ మధ్యాహ్నం 1:30కే నేను ఉంటాను, అంతవరకు ఆ తర్వాత ఉండను అని చెప్పేశారు. చెప్పేశారు అలాగే 1:30కి అన్నయ్య బ్లడ్ గ్రూప్, నాన్నగారు బ్లడ్ గ్రూప్ సరిపోతే బ్లడ్ ఎక్కించాలన్నారు. అవసరం లేదనే సార్ డాక్టర్లు, నాన్నగారు కూడా అవసరం లేదు, అమ్మని చూసుకో నువ్వు చాలు, నాది అయిపోయింది, నా చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోయారు ఆయన. మాకు అప్పుడు తెలియలేదండి, అంటే ఏం నాన్నగారు లేరా, ఏంటిది నాన్నగారు బాగానే ఉన్నారు కదా సడన్గా వెళ్ళిపోయారు ఏంటి. ఆ రిచువల్స్ అన్నీ జరిగేటప్పుడు ఎవరన్నా ఏదన్నా అడిగితే అన్నయ్య సడన్గా, నాకు తెలియదండి, మా నాన్నగారిని అడగండి అనేవారు. ఆయనకు కూడా యాక్సెప్ట్ చేయలేదు ఇదన్నమాట మాట. మా అమ్మగారికి అసలు మేము చెప్పలేదు, బాడీ ఇంటికి తీసుకొచ్చేంత వరకు అమ్మగారికి చెప్పలేదు. అది కూడా నా మీద పెట్టారనమాట, నువ్వు ఎలాగోలా మేనేజ్ చెయ్యి. బాడీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అమ్మగారికి మందులన్నీ రెడీగా పెట్టి అప్పుడు చెప్ప, అంటే 82 ఇయర్స్లో నాన్నగారు పోయారండి. ఆయన చనిపోయిన తర్వాత ఆయనలో ఇన్ని గొప్ప గుణాలు ఉన్నాయా, ఆయనకి ఇంత గుర్తింపు ఉందా, ఎప్పుడు అలాగే జరుగుతుందండి. వాళ్ళు పోయిన తర్వాత కానీ కొన్ని విలువలు మనకు తెలీదు, చాలా చాలా తెలీదు. ఆయన లైబ్రరీ మటుకు నాకు ఇచ్చెళ్ళారు. ఆ లైబ్రరీ చూస్తే అసలు ఎంత చదివారు ఈయన, ఎంత తెలుసు ఈయనకి. ఆయన కొన్ని కీర్తనలు రాసుకున్నారు, దాదాపు 50-60 కీర్తనలు రాసుకున్నారు ఆయన. శ్రీ పండిత నుత అని వస్తుంది అనమాట దానికి ట్యాగ్, ముద్ర. అవన్నీ చూస్తుంటే నాకు, నేను అన్నకు చెప్పాను అనమాట, అన్న లైబ్రరీలో ఇట్లా నాన్నగారు ఇన్ని అంటే మేము అనుకున్నాం అనమాట, దాన్ని తీయించి చేద్దాం, పాటలు చేద్దాం. ఎంత ఒరోషియస్ అనమాట, ఎంత బుక్స్ చదివారు, ఎంత నాలెడ్జ్ ఉంది. ఏదన్నా అడిగితే ఇలా టిప్స్ మీద చెప్పేసేవారు, మంత్రాలు కానీ ఏదన్నా మనకు తెలియని సాహిత్యంలో తెలియని ఉన్నా కూడా చెప్పేసేవారు. ఏమీ తెలియనట్టు చాలా కామ్గా ఉండేవారు అనమాట, చాలా సరదాగా ఉండేవారు. ఆయన పోయిన తర్వాత మా వదిన కూడా, నేను అసలు ఆడవల,
అది ఒక స్టేజ్లో ఉన్నాను నేను. అది నాకు నమ్మకం లేదు, ఏమి లేదు, ఏదో పని చేస్తున్నాను. మా వదిన కూడా చెప్పింది, నువ్వు ఒకసారి కూర్చొని ఏడ్చేసేయి, ఏడ్చేస్తే ఆ లోపల ఉన్న బాధ అంతా పోతుంది. అంటే నాకు ఏడుపు రావట్లేదు అని నేను చేయమంటారు. అంతా అయిపోయాక ఇంకా సాయంత్రం రూమ్లోకి వచ్చి నా రూమ్లో నిలబడ్డాను అనమాట. నిలబడేటప్పటికి ఐ ఫెల్ట్ హిమ్, నా పక్కన మా నాన్నగారు ఉన్నట్టు. సో దెన్ అప్పుడు మంచం మీద పడిపోయి ఏడ్చి అలా నిద్రపోయాను అనమాట. సో అంతే, ఆ తర్వాత అసలు లేదు, నేను ఇంకా అందరికీ ధైర్యం చెప్పడం మొదలుపెట్టాను అనమాట. నాన్న ఎక్కడికి వెళ్ళలేదు, మనతోనే ఉంటారు, మనల్ని ఆయన లీడ్ చేస్తారు, మనకి ఏ భయం లేదు. సేమ్ థింగ్ ఐ ఫెల్ట్ విత్ అన్న. అసలు అది అది ఎందుకంటే ఇప్పటికీ స్టిల్ నేను నాకేంటంటే ఆయన ఎక్కడో ఉన్నారు, హీస్ దేర్, ఏదో కచేరీలు చేస్తూ పాడుకుంటున్నారు, ఆయన ఉన్నారు. ఎందుకంటే ఆయన లేరు అని అన్న ఒక్క క్షణం ఏదో ఆగిపోయినట్టు అనిపిస్తుందండి, కడుపులోంచి ఒక బాధ వస్తుంది. అది ఎప్పుడు మనల్ని ఒక్కొక్కసారి స్టేజ్ మీద ఒక మంచి పాట పాడుతున్నప్పుడు సడన్గా వస్తుంది. ఆ పాట పాడుతుంటే మీ ఇద్దరు షేర్ చేసుకున్న క్షణాలు అవన్నీ వస్తాయి అన్నమాట. ఆ పాటకు న్యాయం చేకూర్చాలి ఫస్ట్ మనం. అలాంటప్పుడు ఎక్కడ లేడు తను, ఏ పాట తీసుకున్నా నాతో పాడిందే, ఏ స్టేజ్ మీదకి వెళ్ళినా తను, ఏ ఊరు వెళ్ళినా తనే పక్కన ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా తనే ఉంటాడు, తను లేడు అని ఎలా అనుకోవాలి. నేను తనని లాస్ట్ కలిసినప్పుడు నేను చెప్పాను, అన్న ప్రపంచం అంతా నీ కోసం వెయిట్ చేస్తుంది, నువ్వు రావాలి అని. అంటే నేను కూడా ప్రపంచం కోసం వెయిట్ చేస్తున్నానమ్మా, నేను అందరినీ చూడాలండి. నాకు తనకి ఒక ఎక్కడో ఒక అనుమానం పడిందండి, తను ఫర్దర్గా పాడగలనా లేడా, అది వచ్చేసింది తనకి బాగా. సో మేము ఇంకా మాకు లాస్ట్ వరకు డాక్టర్లు ఏంటంటే హోప్ ఇచ్చారు, వచ్చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. బట్ హీ వెంట్ త్రూ ఎ లాట్, 51 డేస్. తర్వాత డాక్టర్లు చెప్పేటప్పటికి అందరూ యాక్సెప్ట్ చేశారు, బట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. చరణ్ తీసుకెళ్ళి చూపించారు, నన్ను తీసుకెళ్ళి అంటే లేదు లేస్తాడు తను, నాకు పర్లేదు, మంత్రం చెప్తాను చెవిలో, తను లేస్తాడు అని తన చెవిలో ఏదో మంత్రం చెప్పి నేను తను తప్పకుండా రేపు లేస్తాడు నేను నమ్మను అని వదిన, లేదు మా అంతా అయిపోయింది, బ్రెయిన్ డెడ్ అంటున్నా, లేదు నా లేదు, తను ఉంటాడు, ఇక్కడికి వెళ్ళాడు. ఇట్స్ అది మా కుటుంబానికి ఒక పెద్ద షాక్ అండి. అసలు మేమెవ్వరం ఎక్స్పెక్ట్ చేయని షాకు ఆ కరోనా అనే ఒక ఇది ఇంత దూరం తీసుకొస్తుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.